కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రం సిపిఐ మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంపు ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించి అనంతరం ప్రభుత్వ దృష్టి దుమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మోత సామాన్యుడు భరించలేని పరిస్థితి ఏర్పడిందని, ధరలు వెంటనే తగ్గించాలని, లేనిచో ధర్నాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైత సంఘం అధ్యక్షుడు అందస్వామి, రేకండ ఉప సర్పంచ్ చాడ మైపాల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకొల రాజయ్య, గడ్డ అనిల్, ఉస్మాన్ పాషా పటేల్, మల్లారెడ్డి, కయ్యం తిరుపతి, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మన ఇసుక వాహనం ఉంది కదా, మన ఇసుక వాహనం ద్వారా గవర్నమెంట్ అనుమతులతోనే నడుపుతున్న వాహనం మీద అని చెప్పి తీసుకోవాలి, ప్రింట్ కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ బండ్లు ఇవాళ అయినా బండ్లు మొత్తం మొదలు లోపల పోతాయి, డీజిల్ పోనీ మరి లైసెన్స్ లేదు. గ్రామందు మోయతు ఆగు రీచ్కు గవర్నమెంట్ అనుమతుల ద్వారా ఓటీపీల చాలన్లు కట్టి ఇసుకలు నడుపుతున్న అన్న ఇన్ఫర్మేషన్తోనే మేము ఇక్కడికి రాగా, కొన్ని ట్రాక్టర్లు వ్యక్తులు ఎటువంటి అనుమతులు ఎటువంటి లైసెన్స్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, అటువంటి చిన్న చిన్న మైనర్ డ్రైవింగ్ కానీ, బ్యాడ్జ్ కానీ లేకుండా డ్రైవ్ చేస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి అటువంటి ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండడం కోసం ట్రాక్టర్ యజమానులందరితో ఒక మీటింగ్ లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వారికి బండ్లు ఎవరైతే నడుపుతున్నారో జాగ్రత్తగా నడిపి ర్యాష్ డ్రైవింగ్ లేకుండా అన్ని సక్రమమైన అనుమతులు ఉన్న వాహనాలు మాత్రమే రోడ్ల మీద తిరిగే విధంగా చూసుకోవాలని చెప్పి ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజరెడ్డికి సూచించి, ఏదైతే ఓటీపీ ఉన్న వెహికల్స్ మాత్రమే బయటికి వచ్చే విధంగా మిగతా వాటిని మాత్రం వాటిని తగిన తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి ఎంఆర్ఓ గారికి కానీ లేదా మైనింగ్ గారు కానీ అప్పగిస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలపడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే అనుమతులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పరిమితంలో ఉంటాయి. ఆ తర్వాత కానీ ముందు సమయంలో కానీ ఏదైనా వాహనాలు ఇసుకతోని దొరికినట్లయితే వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడను. కావున ట్రాక్టర్ యజమానులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మలుసుకోవాలని ఈ విధంగా తెలుపుతున్నాను. మండలం మోయతుమ్మదావు రామంచమాది, మాకు మన ఇసుక వాహనం ద్వారా మాకు ఓటీపీలు వస్తే కొడుతున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, డ్రైవర్కు బ్యాడ్జ్ లేకపోవడం, అవి చిన్న విషయాలు మాకు ఎస్ఐ గారు చల్లమాధవ రెడ్డి గారు వచ్చారు, అన్నీ వివరించి చెప్పారు. మేము కూడా మీటింగ్ పెట్టుకొని అన్ని పత్రాలతోటి జాగ్రత్తగా మేము కూడా స్లోగా స్పీడ్ చేయకుండా చేసుకోమని చెప్పారు సార్. అదే ప్రకారం మేము కూడా మీటింగ్ పెట్టుకొని రేపటి నుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిన్నగా నడుపుతున్నాం.